సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలోని ఆ నాలుగు నియోజకవర్గాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ నాలుగు స్థానాల్లో ఏ పార్టీ గెలిస్తే అదే పార్టీ అధికారంలోకి రావడం గత 4.5 దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇది ఇప్పటి సెంటిమెంట్ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇదే సెంటిమెంట్ పునరావృతమైంది. ఈ నేపథ్యంలో అందరి చూపు ఆ సెగ్మెంట్లపైనే ఉంది. మరి ఈసారి ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ రిపీట్ కానుందా? ఇంతకీ ఆ నాలుగు నియోజకవర్గాలు ఏవి? అక్కడ గెలిచే పార్టీ ఏది? ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ దగ్గర పడుతున్న వేళ టెన్షన్ పెరిగిపోతోంది. అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ, రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో వైసీపీ ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఇలా ఉన్న తరుణంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సెంటిమెంట్ను నమ్ముకుంటుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలోని ఓ 4 నియోజకవర్గాల్లో ఇదే సీన్ కనిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారమట. ఈ సెంటిమెంట్ ఇప్పటిది కాదు, 4.5 దశాబ్దాల నుంచి వస్తుంది. అందుకే ఆ 4 నియోజకవర్గాల్లో గెలిస్తే అధికారంలోకి వచ్చినట్లే అన్నట్లు పార్టీలు భావిస్తాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాలలో గత 46 ఏళ్లుగా ఒకే పార్టీ గెలుస్తూ వస్తోంది. అక్కడ గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది. 1978 ఎన్నికల్లో ఈ 4 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1983-85 ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలవగా ఆ పార్టీయే అధికారాన్ని దక్కించుకుంది. 1989 మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా అధికారం హస్తగతమైంది. 1994-99 టీడీపీ అభ్యర్థులు గెలవగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో ఈ 4 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ సీఎం అయ్యారు. 2009 ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా మరోసారి రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సెంటిమెంట్ రిపీట్ అయింది. 2014 ఇక్కడ టీడీపీ అభ్యర్థులే గెలిచారు. దీంతో చంద్రబాబు 3వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఈ 4 వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో రాష్ట్రంలో సీఎంగా జగన్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఈ 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్న ఆసక్తి అటు పార్టీ నేతలతో పాటు ఇటు ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగాయి. ఈ 4 నియోజకవర్గాల్లో కేవలం ఏలూరులో మాత్రమే టీడీపీ పోటీలో ఉంది. మిగిలిన 3 స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. మళ్లీ అధికారంలోకి రావాలని టీడీపీ కూటమి, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ కసితో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఈ 4 నియోజకవర్గాల్లో గెలిచే పార్టీనే అధికారంలోకి వస్తుందా లేదంటే సెంటిమెంట్కు బ్రేక్ పడుతుందా అనేది తెలియాలి అంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.